నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్తన్రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆన మరణమ్మ, కార్పొరేషన్ మేయర్ పొట్లూరు శ్రవంతి, ఎమ్మెల్సీ బలి కళ్యాణ్ చక్రవర్తి, పోలీసు అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు. తొలుత వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు పోలీసు అమరవీరులకి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల గౌరవార్థం సెల్యూట్ చేశారు. వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లాలోని అమరులైన 18 పోలీసు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. జోహార్ పోలీసు అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. ఇది గంభీరమైనటువంటి క్షణాలు. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి ఈ సమాజంలో ఉండేటువంటి 10 మందికి అండగా నిలవాలనుకోవడం ఇది అసాధారణమైనటువంటి నిర్ణయం. ఉద్యోగాలు చేస్తాం, ఆర్థికంగా కుటుంబాలను నిలబడాలని కోరుకుంటాం, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని ఆశిస్తాం. కానీ ఏ వ్యక్తి అయినా సరే నియమితమైనటువంటి పనివేళలు ఉండాలని కోరుకుంటాడు. పరిమితమైనటువంటి సంఖ్యలోనూ పనిచేయగలడు, ఎందుకంటే తన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే పనిచేయాలని చెప్పని అనుకుంటాడు. వాటన్నిటికీ భిన్నంగా ఈ సమాజంలో వీటన్నిటినీ లక్ష్య పెట్టకుండా, పని దినాలతో సంబంధం లేకుండా, పరిమితమైనటువంటి గంటలు లేకుండా 24 గంటలు అవసరమైతే సేవలందించడానికి వచ్చేటువంటి మొదటి వ్యక్తి, ఈ సమాజంలో ఎవరు కష్టకాలంలో ఉన్నా సరే గుర్తుండేటిపోయేటువంటి వ్యక్తి పోలీస్ అనేటువంటిది ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా. ఎందుకంటే కొంతమందికి కొన్ని శాఖలతో పని ఉంటుంది. సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి, సంపన్నుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, పోలీస్ శాఖతో, పోలీస్ విభాగంతో, పోలీస్ అధికారులతో పని లేదు అనుకునేటువంటి వాడు బహుశా నాకు తెలిసి సమాజంలో ఎవడు ఉండడం అని చెప్పి నేను భావిస్తున్నాను. సంపన్నుడి ఇంట్లో దొంగతనం జరిగినా, సామాన్యుడి మీద అఘాయిత్యంగానే ఏదన్నా దౌర్జన్యం జరిగినా మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి పోలీస్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో దాదాపుగా 1959లో జరిగినటువంటి, చైనాలో జరిగినటువంటి, చైనా దురాక్రమణలో జరిగినటువంటి ఒక సంఘటనను పురస్కరించుకుని ఈరోజు మనం 21వ తేదీ ఈ పోలీసు సంస్థల దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకోవడం, అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా, ఎందుకంటే ఇదేదో మామూలుగా మనం మొక్కుబడిగా చేసుకునేటువంటి కార్యక్రమం కాకుండా, ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో ప్రాణాలను త్యాగం చేసి సామాన్యుడికి సంబంధించినటువంటి అండగా నిలుస్తున్నారో వాళ్ళకి మరింత గౌరవమైనటువంటి స్థానాన్ని ఈ సమాజం ఇవ్వాల్సినటువంటి సందర్భం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. అందుకని అనేక సందర్భాలు అనిపిస్తుంది, పాపం ఎంతోమంది ఈరోజు వేళకి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఉండదు. వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక పక్క భరిస్తూ ఏదో ఒక విధంగా విధులు నిర్వర్తిస్తున్న కొన్ని సందర్భాల్లో పాపం వాళ్ళ మీద కూడా అమానుషమైనటువంటి మాటల దాడి అయితే ఏమి, విమర్శలు అయితే ఏమి, రకరకాలైనటువంటి చేయడం. ఈ సమాజంలో ఎవడో ఒక చిన్న పొరపాటు చేస్తే అది సమాజంలో ఉండేటువంటి పోలీసు అందరికీ ఆపాదించేటువంటి విధంగా దానిని సృష్టించడం, ఇవన్నీ కూడా పోలీసుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరిగేటువంటి పరిస్థితుల్లో నేను మీ అందరికీ చెప్పేది, ఒకరి కితాబు మీకు అవసరం లేదు. ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి, ప్రజాప్రతినిధులు ఉంటారు, ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తుండి, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరూ గౌరవం ఉండవలసినటువంటి వ్యక్తి, ఈ సమాజంలో గౌరవం పొందగలిగినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే అది ఒక్క పోలీస్ అనేటువంటిది. ఈ సందర్భంగా మీ అందరి ముందు మనవి చేస్తూ, అందుకే ఈరోజు పాపం ఎప్పుడో మనం ఒకసారి అనిపించింది ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొద్దిగా కాల్ స్వెల్లింగ్ వచ్చింది అంటే ఆయన ఒక మాట చెప్పాడు, వాస్కులర్ సర్జన్, మీరు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఏదన్నా ఉంటే ఎక్కువసేపు నిలబడబాకండి, ఒక అరగంట లోపల కూర్చోండి అని చెప్పాడు. వెంటనే నేను అడిగినటువంటి మాట, ఒక అరగంట లోపల నన్ను కూర్చోమని చెప్పి చెప్తున్నారు, నాకేదో కాలు వస్తే నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా పాపం విధులు నిర్వహిస్తూ అక్కడ ఆ సెంటర్లో నిలబడి ఆ కాలుష్యాన్ని భరించి వచ్చేటువంటి పోలీసుల విషయం ఏమిటంటే, పాపం వెంటనే చెప్పాడు ఆయన, 80% మంది పోలీస్కి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కీళ్ళ నొప్పులు ఉంటాయి, మెడల నొప్పి ఉంటుంది, ఇవన్నీ సాధారణంగా ఉండేటువంటి పాపం వాళ్ళకి. ఉద్యోగాలను నిర్వర్తించేటప్పుడు కొంతమంది పాపం బాధ్యతల్లో చనిపోతే, కొంతమంది పాపం అనారోగ్య కారణాల వల్ల అసూలు బాసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి సందర్భం.
ఇవన్నీ గుర్తు చేసినప్పుడు అనిపించేది ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ రోజు మనం హాయిగా సామాన్యుడు నిద్రపోగలుగుతున్నామో అంటే ఈ రోజు ఈ దేశానికి రక్షణగా ఉన్నటువంటి ఆర్మీ ఒక పక్క అయితే ఈ రోజు మనం ఈ ప్రాంతానికి సంబంధించి హాయిగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం మనగలుగుతున్నాం అలాంటి అంతర్గతంగా ఉండేటువంటి ఏ సమస్యనైనా సరే ఈ రోజు అడ్డుకోగలిగినటువంటి సామాన్యుడికి సంపూర్ణమైనటువంటి భద్రత కలిగించేటువంటి పోలీస్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎస్పి గారు చెప్పినటువంటి విధంగా ఈ రోజు 18 మంది అసూలు బాసారు ఈ జిల్లాకు సంబంధించి అని చెప్పి ఆ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఈ రోజు అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వీక్లీ ఆఫ్ లాంటివి తప్పనిసరిగా ఈ రోజు జిల్లాకు సంబంధించి సంతోషించాల్సినటువంటి విషయం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఈ రోజు పోలీసు విధులు నిర్వర్తిస్తుంది కాబట్టి జిల్లాకు సంబంధించినటువంటి శాంతియుతంగా ఒక అడ్వర్స్ ఐటమ్ అనేటువంటిది కూడా పబ్లిష్ కాకుండా ఈ రోజు పోలీస్ శాఖ నెల్లూరు జిల్లాకు సంబంధించి సమర్థవంతంగా ఈ రోజు విధులు నిర్వహించబట్టే ఈ రోజు ఎక్కడ కూడా ఎటువంటి అగాయిచ్యాలు కానీ సంఘ విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి పెట్టరేగిపోయేటువంటి పరిస్థితులు కానీ కనిపించడం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ విధులు ఇదే విధంగా నిర్వర్తించాలని భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రసాదించాలని కోరుకుంటూ ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా వీటన్నిటితో పని లేకుండా ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక వ్యక్తిగా రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా పోలీస్ శాఖకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం తప్పనిసరిగా పోలీస్ శాఖకు సంబంధించి ఒత్తిడిని తట్టుకుని నిలబడడానికి వీక్లీ ఆఫ్ కావచ్చు లేదా ఎప్పుడన్నా పాపం సెలవులు ఇవ్వడానికి అవసరమైనటువంటి సిబ్బంది నియామకంలో కానీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు సానుకూలంగా స్పందించేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా పోలీస్ శాఖకు సంబంధించి ఏదైనా మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉన్నా ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీస్ సోదర సోదరిమణుల అందరికీ మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. శాంతి భద్రత పరిరక్షణలో నిమగ్నమై విధి నిర్వహణలో అసూలు బాసిన అమర సోదరులకు బాష్పాంజలి ఘటిస్తూ యావత్ భారతదేశం ఈ రోజున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం జరుపుకుంటుంది. 1959 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల ఎత్తున గల దేశ సరిహద్దు అయిన లడక్లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో భారతదేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. రక్తాన్ని గడ్డగట్టించే చలిలో 10 మంది భారత సైన్యానికి సంబంధించిన వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్ళటం జరిగింది. అక్కడికి వీళ్ళని ముష్కరులు దాడిలో చంపివేయడం జరిగింది. వాళ్ళ స్మృతి మనం ఈ 10 మంది జవానుల అసూలు వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం జరుపుకుంటున్నాం. ఇటీవలే భారతదేశ ప్రభుత్వం అక్టోబర్ 21న నేషనల్ పోలీస్ డేగా కూడా ప్రకటించింది. మన దేశ రక్షణ కొరకై సరిహద్దుల్లో అహర్నిశలు విధి నిర్వహణ చేస్తున్న మిలిటరీ జవానులకు జవానులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువులతో వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. ఇదేవిధంగా మన సమాజ రక్షణ కొరకు శాంతి భద్రతల పరిరక్షణలో మన పోలీస్ సోదరులు విధి నిర్వహణ చేస్తూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నకర శక్తులతో నేరాలను ఘోరాలను పాల్పడే అసాంఘిక శక్తులతో పోరాడుతూ సమాజ నిర్మాణానికి కంకణబద్ధులై అమరులవుతున్నారు. వారి యొక్క త్యాగ నిరతి స్ఫూర్తిదాయకం. విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేసే మనందరి ఉత్తేజాన్ని వారు వారి భౌతికంగా మృతి చెందిన మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని తెలియజేస్తూ ఈ రోజున నేషనల్ పోలీస్ డేగా జరుపుకుంటూ వారి బలిదానానికి సెల్యూట్ చేస్తాం. సరిహద్దులను కాపాడే సైన్యంతో పోల్చుకుంటే సమాజంలో అంతర్గత శాంతి భద్రతలు కాపాడే పోలీసుల విధి నిర్వహణ క్లిష్టంగా మరియు ప్రాణాంతకంగా తయారై పోలీసు ఉద్యోగం కత్తి మీద సాములా తయారైందనే విషయం మీ అందరికీ తెలిసినది. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసుల శాఖాపరమైన ప్రతిష్ట అక్కడే ముడిపడి ఉంటుంది. అందుకే విధి నిర్వహణలో భాగంగా మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆయనను అన్నిటికీ ఓర్చుకుని సమాజంలో ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకునేలా మనం వ్యవహరిస్తూ స్వతంత్రం పూర్తి చేసుకొని మనం ముందడుగు వేస్తుంటాం అంటే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మనం ముందడుగు వేస్తున్నామంటే దాంట్లో వచ్చేసి చాలా కీలక పాత్ర పోలీస్ శాఖ వహించింది అనేది మన అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక విషయంలో
చాలా మంది వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ సేవలు అందిస్తారు. మనం చాలా చాలా చూసి ఉంటాము ఆఫీసర్స్ గా మేము బయటకు వెళ్ళేటప్పుడు గాని లేకపోతే ఒక ప్రోగ్రామ్ జరుపుకుంటున్నా ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నా మనం చూస్తాం ఒక 4-5 కిలోమీటర్ దూరానికి పోలీస్ బందోబస్తు గాని ఆ కానిస్టేబుల్స్ ఆ ఎండలో వచ్చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన సమాజము సమాజంలో ఏమ ఎవరికి ఇబ్బంది కలగకుండా వారు ఒక సేవల్ని ఆ ఎండ గాని వాన గాని ఏమ వచ్చినా వాళ్ళ సేవలు అర్పిస్తుంటారు అనేది మనం చూడగలం. ఆ కానిస్టేబుల్ ని చూసేటప్పుడు మనకు వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఒక జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తూ మన సమాజం బాగుండాలి మన దేశం బాగుండాలని వాళ్ళు ఒక సేవలు అర్పిస్తున్నారు అనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అట్లాంటి సేవలు అర్పిస్తూ వాళ్ళ ఒక ప్రాణాన్ని సైతం మన దేశం కోసం మన సమాజం కోసం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అర్పించినటువంటి వాళ్ళ కోసం ఇవాళ నివాళులు అర్పిస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇవాళ ఆదుకోవడానికి ఒక అవకాశాన్ని మనకి ఈ రోజు ద్వారా మనకు కల్పించారనేది మనందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ రోజు ఎవరైతే మన నెల్లూరు జిల్లా నుంచి ఈ 18 మంది వాళ్ళ సేవలు అందిస్తూ ఈ ఒక దేశం కోసం వాళ్ళ ఒక ప్రాణాలను అర్పించారో వాళ్ళందరూ కూడా నా మనసు మానంజలి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం సంఘం రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం అనుక్షణం కాపాడే క్రమశిక్షణ ఉద్యోగం కత్తుల వంతెన మీద నడయాడే యాగం జయ హో పోలీస్ జయ 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 హో పోలీస్. సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది కాకి డ్రెస్సు వేశావా అగ్ని జ్వాలలే నీవు ఇంటాడుగు పెట్టావా మమతల నిలవే నీవు వలగా అనిపించే చలతారువు నీవు శిలగా కనిపించే చెలయేరువు నీవు జయ హో పోలీస్ జయ 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 హో పోలీస్. సంఘం రక్షణ కోసం నిదురించని నయనం కనువంత కరుణతో కదలాడే కడలి నీవు
కర్కశంగా కనిపిస్తూ ఉరిమేటి మెరుపు నీవు, అక్రమాల పైన ఉక్కుపాదమే నీవు, ఉగ్రవాద గుండెల్లో సింహస్వప్నమే నీవు, రోషం చూపించే తెగువంటే నీదే, దేశం గర్వించే త్యాగమంటే నీదే. జయహో పోలీస్, జయ జయ జయహో పోలీస్. సంఘం రక్షణ కోసం ఎదురించ నిన్నయనం, ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం. రక్షణ కోసం నిదురించని నయనం, ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం. సంఘం రక్షణ కోసం నిదురించని నయనం, ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం. అనుక్షణం కాపాడే క్రమశిక్షణ ఉద్యోగం, కత్తుల వంతెన మీద నడయాడే యాగం. జయ హో పోలీస్, జయ 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 హో పోలీస్. సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది, విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది. సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది, విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది. కాకి డ్రెస్సు వేశావా, అగ్ని జ్వాలవే నీవు, ఇంటాడుగు పెట్టావా మమతల నిలవే నీవు. వలగా అనిపించే చలతారువు నీవు, శిలగా కనిపించే చలయేరువు నీవు. జయ హో పోలీస్, జయ 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 హో పోలీస్. సంఘం రక్షణ కోసం నిదురించని నయనం, ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం. కనువంతా కరుణతో కదలాడే కడలి నీవు, కర్కశంగా కనిపిస్తూ ఉరిమేటి మెరుపు నీవు, అక్రమాల పైన ఉక్కుపాదమే నీవు, ఉగ్రవాద గుండెల్లో సింహస్వప్నమే నీవు, రోషం చూపించే తెగువంటే నీదే, దేశం గర్వించే త్యాగమంటే నీదే. జయ హో పోలీస్, జయ 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 హో పోలీస్. సంఘం రక్షణ కోసం నిదురించని నయనం, ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం.
రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం సంఘం రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం అనుక్షణం కాపాడే క్రమశిక్షణ ఉద్యోగం కత్తుల వంతెన మీద నడయాడే యాగం జయ హో పోలీస్ జయ 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 హో పోలీస్ సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది కాకి డ్రెస్సు వేశావా అగ్ని జ్వాలవే నీవు ఇంటాడుగు పెట్టావా మమతల నిలవే నీవు వలగా అనిపించే చలతారువు నీవు శిలగా కనిపించే శలయేరువు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో చెలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ